ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. హలో, హాయ్, వెల్కమ్ టు ఆల్ టెలివిజన్ డే ప్రత్యేక కార్యక్రమం. నవంబర్ 21 అంటే ఈ రోజున ఓల్డ్ టెలివిజన్ డే. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో టీవీ యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. టీవీ లేని ఇల్లు లేనే లేదు. సో విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించడంలో టీవీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సందర్భంగా టీవీ యొక్క ఇంపార్టెన్స్ని వివరించడానికి మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మొట్టమొదటి టీవీ కంపెనీ గుర్తుందా? లేదు. ఐ థింక్ బీపీఎల్ బాగా పాపులర్ అయింది. భారత్ టీవీ కంపెనీ, భారత్ టీవీ అయ్యేది అనుకుంటా. దూరదర్శన్, ఐ థింక్. ఇంకోసారి దూరదర్శన్, ఐ థింక్. దూరదర్శన్ లో ఒక తెలుగు పాటల ప్రోగ్రామ్ వచ్చేది, అది ఏ రోజు వచ్చేది అండ్ అలాగే ఆ ప్రోగ్రామ్ పేరేంటి? గురువారం అనుకుంటా, గురువారం, శుక్రవారం గుర్తురా? పాటలు 8 నుంచి వచ్చేది. శుక్రవారం వచ్చేది. ఫ్రైడే గుర్తురావాలన్నా. చిత్రలహరి ఫ్రైడేగా, ఫ్రైడే అనుకుంటా వచ్చేది. అది బుధవారం అనుకుంటానండి. చిత్రలహరి అనుకుంటున్నాను, అంతేనా? చిత్రలహరి, వెరీ గుడ్. చిత్రలహరి. కానీ వాటి కోసం వెయిట్ చేసేది, ఎందుకంటే ఆ రోజులు అంతే, ఇంకా అంతమించి పాటలు వచ్చేది లేదు. అండ్ అలాగే దూరదర్శన్ హిందీ పాటల ప్రోగ్రామ్ కూడా ఒకటి వచ్చేది, అది ఏ రోజు వచ్చేది సార్? గుర్తులేదు. రామాయణం, మహాభారతం బాగా చూసేది మేము. తెలీదు. గురు మంగళవారం అనుకుంటా. అంటే మీకు, మీరు నాకు క్విజ్ వేస్తున్నారా? సండే ఏమన్నా వచ్చేదా? కౌంటర్స్ కే లోపలేదు. టీవీలో ఎక్కువగా ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు మీరు? ఎక్కువ మూవీసే చూస్తాను మోస్ట్లీ, ఈ లేదంటే బిగ్ బాస్, అలా అట్లా చూస్తుంటాను. అంటే నేను మామూలుగా జనరల్గా ఈ టీవీ న్యూస్ ఎక్కువ చూస్తుంటాను అమ్మాయి. నేను వంటల ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తుంటాను, మూవీస్ ఎక్కువ చూస్తుంటాను. టీవీలో వచ్చే కుకింగ్ షోలోని కుకింగ్ ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేస్తారా వంటలు? మా మమ్మీ ఫాలో అవుతుంటారు, సో ఇంకా ఆప్షన్ లేక ఒకవేళ అప్పుడు అక్కడ ఉంటే చూస్తూ ఉంటాను. సింహపురి రుచులతో ఏమి వదలను, చేస్తుంటాను అప్పుడప్పుడు ప్రయోగాలు. పిల్లల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాను. రీసెంట్గా పాలక్ పన్నీర్ ట్రై చేశాను, అంటే కొంచెం. టీవీలో వచ్చే ఏవైనా 5 సీరియల్స్ పేర్లు. కార్తీక దీపం, గుప్పెడంత మనసు, ఇంటికి దీపం ఇల్లాలు, కార్తీక దీపము, మొగలి రేకులు, చక్రవాకం. మా ఫేవరెట్ సీరియల్స్ నాకు. నేను చూసేదాన్ని వాళ్ళ ఎక్కువ గుర్తుండేది ఇలా స్నేహ, గుప్పెడంత మనసు, సంసారం చదరంగం. అప్పుడు ఈటీవీ సీరియల్ కంటిన్యూ అయ్యేది వాళ్ళు. మోస్ట్ ఫేమస్ కార్తీక దీపం, గుప్పెడంత మనసు. మా అత్తమ్మ ఫాలో అవుతారు. ఇది ఎన్నెన్నో జన్మల బంధం, గీత గోవిందం, ప్రేమ ఎంత మధురం. మరి డాక్టర్ బాబు వంటలకు ఎప్పుడు కలుస్తారు? ఏవైనా 5 టీవీ కంపెనీ పేర్లు. 5 టీవీ కంపెనీమా? కంపెనీ పేర్లు అంటే ఛానల్సే కదండి. తర్వాత సోనీ టీవీ, శామ్సంగ్, ఈ ఎక్కువ పాపులర్గానే ఉంది. ఓహో, టీవీ కంపెనీసా? సోనీ, ఎల్జీ, బీపీఎల్, శామ్సంగ్, వ్యూ. ఒనిడా, సోనీ, శామ్సంగ్, తర్వాత బీపీఎల్ ఏదో ఒకటి ఉండింది పాత అనుకుంటా. బీపీఎల్, శామ్సంగ్, సోనీ, ఎల్జీ, ఎల్జీ, సోనీ, ఎంఐ, ఇప్పుడు ఎంఐ. అమ్మ బాబాయ్. టీవీ ఛానల్లో ప్రసారం అయ్యే ఏవైనా 5 గేమ్ షోస్ పేర్లు. ఆదివారం, పరివారం అనేసి, క్యాష్, వావ్, జబర్దస్త్, పాడతా తీయగా చూస్తాను, సూపర్ సింగర్, వావ్, స్టార్ట్ మ్యూజిక్, క్యాష్, జబర్దస్త్, బిగ్ బాస్. గేమ్ షోస్ అసలు చూడండి, అవి ఎక్కువ ఆడవాళ్ళు చూస్తూ ఉంటారు. మేము ఎక్కువ, మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా న్యూస్, న్యూస్ రివ్యూస్ వాటి మీదనే ఉంటుంది. సో చిన్నపిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ దూరదర్శన్లో ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యేది, పేరు తెలుసా? రేడియో ప్రోగ్రామ్స్ బాగా గుర్తున్నాయండి, దూరదర్శన్ కన్నా కూడా. ఆ రోజుల్లో
సాటర్డే సండే చిన్నపిల్లలు, ఎందుకంటే అప్పుడు మేము అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి చాలా బాగా గుర్తుంది. బాలానందం అని ఇది హైదరాబాద్ నుంచి వచ్చేది, విజయవాడ నుంచి వచ్చేది, అవి చాలా బాగుండేది. ఏదో పెద్ద పెద్ద సీరియల్స్ ఉన్నాయి మేము గుర్తు, వీక్లీ వచ్చేది అప్పుడు, వన్ డైలీ వచ్చేది లేదు గుర్తులేదు. టెలిస్కూల్ టెలిస్కూల్ రేడియో అయితే ఉన్నది, బాలానందం ఏదో ఒకటి ఉన్నది, ప్రతి సండే ఏదో వచ్చేది. నేను కూడా చిన్నప్పుడు వెళ్ళాను. సో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నటించిన ఒక కామెడీ సీరియల్ దూరదర్శన్లో ప్రసారం అయ్యేది, ఆ పేరేంటి? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఆయన కొన్ని కామెడీ స్కిట్స్ చేస్తుండేది, అవి బాగానే ఎంజాయ్ చేస్తా, ఆనంద బ్రహ్మ అని చెప్పని వాటిని ఎంజాయ్ చేస్తూ వచ్చేవాళ్ళని. ఆనంద బ్రహ్మ, ఎస్ ఎస్ ఎస్, ఇప్పుడు చూసానమ్మా. కానీ చాలా చాలా రోజులు అయిపోయిందిగా, మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు అనుకుంటుంది మీరు పుట్టుండరు. లేదండి గుర్తులేదు, తెలీదు. ఆనంద బ్రహ్మ, ఓకే, శక్తి మాన ఒకటే గుర్తుంది నాకు, ఆనంద బ్రహ్మ. సరే, దూరదర్శన్లో బాగా పాపులర్ అయిన న్యూస్ రీడర్స్ పేర్లు? న్యూస్ రీడర్స్ గీతాంజలి అయ్యారు అని ఒక ఉండదు ఇంగ్లీష్లో. తర్వాత ఈ శశిభూషణ, ఆయన పేరే పేరు లావుగుండేది, ఆయన శాంతిభూషణ ఏదో, విజయదుర్గ, తర్వాత శాంతి స్వరూపు ఆయన వైఫ్, వాళ్ళు ఎక్కువగా పాపులర్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో యాంకర్స్గా. శాంతి స్వరూప్ ఆయన న్యూస్ లీడర్ అంటే అంతగా ఐడియా లేదు. నేను న్యూస్ అంతగా చూడండి. ఆ శాంతి స్వరూప్ అని ఆయన రీసెంట్గా కూడా చూపిస్తా, అంటే కొన్ని కొన్ని వాటిలో చూశాను, పేర్లు గుర్తులేవు. ఇంగ్లీష్ అయితే గీతాంజలి అయ్యారని చాలా బాగా అవి బాగా ఫాలో అయ్యారు. ఓకే, సో దూరదర్శన్లో ప్రసారం అయ్యే ఏదైనా కార్టూన్ ప్రోగ్రామ్ పేరు? జంగిలీ బుక్. జంగిలీ బుక్ ఎప్పుడైనా చూసారా మీరు దూరదర్శన్లో? చూస్తుంటే చూస్తా ఉంటా. లేదండి గుర్తులేదు, తెలీదు. జంగల్ బుక్. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.